హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సమ్మర్ సీజనల్ రెసిపీ అయిన చింతచిగురు పచ్చి రొయ్యల కర్రీ. ఈ సమ్మర్లో మాత్రమే దొరికే చింతచిగురుతో పచ్చి రొయ్యలు వేసి కర్రీ ఎలా చేసుకున్నట్టయితే రైస్లోకి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా చింతచిగురు పచ్చి రొయ్యల కర్రీ తయారు చేసుకోవడానికి ఒక కప్పు దాకా ఇక్కడ రొయ్యలు తీసుకుని వాటిని సాల్ట్ వాటర్లో వేసుకుని కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రొయ్యలను ఉడికించుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో సాల్ట్ వాటర్లో వేసి కడిగి పెట్టుకుని రొయ్యలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే స్పైసీకి సరిపడా కారం, కొద్దిగా గరం మసాలా పొడి వేసుకుని ఈ రొయ్యలను ఉడికించుకోవాలి. చింతచిగురు రొయ్యల కర్రీ వండుకునే ముందు రొయ్యలను ఇలా ఉప్పు కారం మసాలా పొడి వేసుకుని ఉడికించుకుని వండుకున్నట్టయితే కర్రీలో రొయ్యలు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మనం వేసుకునే పొడులన్నీ కూడా రొయ్యలకు బాగా పెట్టేటట్టు కలుపుకుని 5-6 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్నట్టయితే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. రొయ్యల్లో వచ్చిన వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉడికించుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరో బాండి పెట్టుకుని అందులో 3 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న రొయ్యలు వేసుకుని మరో 2-3 నిమిషాల పాటు ఈ రొయ్యలను ఆయిల్లో బాగా వేగించుకోవాలి. రొయ్యలు ఆయిల్లో ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు దాకా లేత చింతచిగురు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత చేతులతో ఈ విధంగా నలుపుకుని వేసుకోవాలి. చింతచిగురును ఇలా చేతులతో నలుపుకుని వేసుకున్నట్టయితే చింతచిగురు పులుపు రొయ్యలకు బాగా పడుతుంది. చింతచిగురు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకుని 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇందులో చిన్న గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ దాకా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకుని మూత పెట్టి 20 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చింతచిగురు పచ్చి రొయ్యల కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో వండినట్టయితే చింతచిగురు పచ్చి రొయ్యల కర్రీ పుల్ల పుల్లగా రైస్లోకి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.